ప్రైజ్ ద లాడ్ ప్రభనే క్రీస్తు నావులు మీ అందరికి శుభములు తెలియజేస్తున్నాం దేవుని కృప అమూల్యమైనది నరులు రెక్కలు నీడను ఆశ్రయిస్తున్నారన్న వాక్యం సూచిస్తున్నాం కాబట్టి ఆయన రెక్కల కింద ఉన్న మనందరం కూడా ఎంతో ధన్యులము అన్న విషయాన్ని నేను తెలియజేస్తున్నాను ఆయన ఆనంద ప్రవాహంలోని నీరు త్రాగుతూ సమస్తము కూడా కాబట్టి పూజిస్తున్నటువంటి మనము ఎంతో ధన్యులము చాలా సంతోషం అండి ప్రతి దినం కూడా జనవాక్యమును క్యాలెండర్ వాక్యమును వింటూ వెంబడిస్తున్నటువంటి ప్రియులారా మీకు ఎంతో శుభములు తెలియజేస్తున్నాం ఆగస్టు నెల ఇరవై ఏడవ తారీఖున నేటి క్యాలెండర్ వాక్యము ప్రేమిన వారా కీర్తనలు ముప్పై ఏడవ కీర్తన ఆరో చరణాన్ని నేను చదువుతున్నాను చక్కగా ఆలకించండి ఆయన వెలుగువలేని నీతిని మధ్యాహ్నం వలె నీ నిర్దోషత్వమును వెల్లడిపరచును ప్రిమిన వాళ్ళారు గమనించినారా కాబట్టి నిజంగా మన జీవితంలో దేవుడు మనము తను ఆశ్రయించినప్పుడు వింటున్నారా కాబట్టి మనము దేవుని ఆశ్రయించినప్పుడు మనకు కలిగేటువంటి ఆశీర్వాదం గురించిన విషయాలు భక్తులు మాట్లాడుతూ ఉన్నాడు కాబట్టి ప్రిమిన వాళ్ళు తన భక్తులను తను ఎంతగా ఆయన చేరదీయగలడని విషయాన్ని ఈ సందర్భంలో మనం అందరం కూడా గుర్తు చేసుకోవాల్సిన అవసరత ఎంతైనా ఉంది ప్రియమిన వర్లరా ముఖ్యంగా ఈ ముప్పై ఏడో అధ్యాయంలో ఆయన కొరకు బ్రతుకుతున్నవారు ఆయన కొరకు జీవిస్తున్న వారిని దేవుని భక్తులకు ధన్యకరమైన స్థితి దుష్టులకు దుష్టులకు సమృద్ధి క్షణ బంగురం అన్న విషయాన్ని తెలుసుకున్న దావీదు దేవుని ఆశ్రయించుట కొరకే అనేకుల్ని ప్రేరేపించాడు అర్థమైందా దుష్టులకు అది క్షణ బంగురమే సమృద్ధి అన్న విషయాన్ని తను చెప్పగలుగుతూ వచ్చినాడు ప్రిరిమిన వాళ్ళారా ఆయన వెలుగు వలె నీ నీతిని మధ్యాహ్నం వలె నీ నిర్దోషత్వమును వెల్లడుపరుస్తా లోకానికి నీలో ఉన్నటువంటి వెలుగు నీలో ఉన్నటువంటి నీతి నీలో ఉన్నటువంటి నిర్దోషత్వం నిజంగా చూడండి మధ్యాహ్న కాలము ఆ సన్ రైజ్ ఆ వెలుగును చూడాలంటే మన వల్ల కాదు అంటే బాహాటముగా దేవుడు మనలో ఉన్నటువంటి ఆ నిర్దోషత్వాన్ని మనం ప్రభువుని అంగీకరించినాం ప్రభువుని తెలుసుకున్నాం తెలుసుకున్న తర్వాత మన జీవితంలో కొన్ని ఆటంకాలు రావచ్చు కాబట్టి మనలో ఉన్న నిర్దోషత్వం మనం తప్పు చేయని తత్వము అవన్నీ కూడా తెలియాలంటే ముఖ్యంగా మనలో ఉన్న యేసు తెలియాలి అంటే తెలియాలి అంటే ప్రేమని వాళ్ళరా ఖచ్చితంగా ప్రేమని వాళ్ళరా తప్పకుండా మన జీవితంలో దేవుడు తన కార్యాన్ని చేస్తాడు కాబట్టి మన జీవితంలో దేవుని వెలుగు కాల వెలుగు కాదు దేవుని వెలుగు మన జీవితంలో చేసే కార్యాలు కొన్ని మీకు చెప్పాలని నేను అనగా వెలుగునిచ్చే పరిశుద్ధ జీవితము ఎలా ఉంటుంది అంటే రెండు యోగు గ్రంథము పదకొండో అధ్యాయం పదకొండో అధ్యాయము పదిహేడవ వచనంలో ఈ విధంగా రాస్తుంది ప్రేమైన వారి పదకొండు పదిహేడు ఈ విధంగా రాస్తుంది అప్పుడు నువ్వు బ్రతుకు నీ బ్రతుకు మధ్యాహ్న కాల తేజస్సు కంటే అధికముగా ప్రకాశించును ఎప్పుడు మన జీవితము అధికంగా ప్రకాశిస్తుంది అంటే ఆ తేజస్ ఎప్పుడు మన జీవితంలో పనిచేస్తుంది పదహైదు వచనంలో ఉంది నిశ్చయముగా నువ్వు నిర్దోషివై నువ్వు సంతోషిస్తావు ఎప్పుడు నిర్దోషం అవుతావు ఎప్పుడు నిర్దోషంగా ఉండగలవు అంటే ప్రియమైన వార్లారా ఇక్కడ మాట రాస్తుంది ఏమని రాసిందంటే పద్నాలుగు పాపము నీ చేతుల నుండి చూసి నువ్వు దాన్ని విడిసినీల నీ గుడారంలో ఉండే దుర్మార్గతను కొట్టివేసినీల నిశ్చయముగా నువ్వు నిర్దోషివై సంతోషిస్తా కాబట్టి ఈరోజు దేవుని వెలుగు మన జీవితంలో ఉన్నప్పుడు మనము మధ్యాహ్న కాల తేజస్సు వలె ప్రకాశిస్తాము దేవుడు మన జీవితంలో ఉన్నప్పుడు ప్రేమైన వాళ్ళరా పాపం మన చేతిలో ఉన్నట్టు చూసి విడిచిపెట్టాలి అర్థమైందా కాబట్టి మన మన కుటుంబంలో మన గుడారంలో ఉన్న దుర్మార్గతను కొట్టివేయాలి అప్పుడే మనం నిర్దోషులుగా కనబడతాం చాలామంది పాపం చేస్తాను ఉంటారు నేను నిర్దోషులను చెప్పుకుంటూ ఉంటారు దానిలు అలా చెప్పుకోలేదు దానిలు ఏమన్నాడు తెలుసా ప్రిమిన వాళ్ళారా దాని ఏమన్నాడు దాని గ్రంథము ఆరవ అధ్యాయం దానిల గ్రంథం ఆరవ అధ్యాయం ఆరవ అధ్యాయము ఇరవై నుంచి అవుతున్నాను అతడు గుహ దగ్గరకు రాగానే దుఃఖస్వరముతో దానిను పిలిచి జీవం గల దేవుని సేవకుడు అనే దానియలు నిత్యమును సేవించునని దేవుడు నేను రక్షింపగలిగా అని అతన్ని అడిగాను అందుకు దానియలు రాజు చిరకాలం జీవించును గాక నేను నా దేవుని దృష్టికి నిర్దోషిగా కనబడితేను గనక ఆయన తన దూత నంపి సింహములు నాకు ఏ హాని చేయకుండా వాటి నోలను మోయించను రాజా ఈ దృష్టికి నేను నేరము చేసిన వాడిని కాను కదా నేను ఈరోజు నువ్వు ఎలా కనబడుతున్నావు దేవుని దృష్టికి నీ దోషి కనబడుతున్నావా అనేక పాపాలు చేసి అనేక తప్పులు చేసి చరసాల్లో బంధించబడి రకరకాల వాటిలో ఊబిల్లో ఇరుక్కొని పోయి దేవాలను రక్షించు అని ప్రార్థన చేస్తున్నావా ప్రేమని దేవుని బిడ్డ వెలుగు నీ జీవితంలో ఇచ్చే ఒక గొప్ప కార్యం ఏంటి అంటే నీలో ఉన్న పాపాన్ని తొలగిస్తుంది నేను నిర్దోషినిగా చేస్తుంది రెండవదిగా కాబట్టి దానియాల జీవితంలో చూడండి నేను నిర్దోషిగా నా దేవుని దృష్టి కనబడ్డాను అందుకే సింహాలు నాకు ఏ హాని చేయలేదు ఈరోజు నువ్వు నిర్దోషిగా నీ దేవుని దృష్టికి కనబడితే చాలు మనుషుల దృష్టికి కనబడాల్సిన అవసరం లేదు అప్పుడు నువ్వు తప్పకుండా నువ్వు అనుదినము సేవిస్తున్న దేవుడు నిన్ను రక్షించడానికి సమర్థుడు నీకు సహాయం చేయడానికి సమర్థుడు ప్రేమైన వాళ్ళ అర్థమైందా ఇట్లా బైబిల్ గ్రంథములు మనం చూసుకుంటూ పోతే అనేక మంది భక్తులు కూడా వారి జీవితంలో ఎంతో నిర్దోష నిర్దోషంగా ప్రభు కొరకై వారు జీవించినట్లుగా మనం చూడగలము అర్థమైందండి తప్పకుండా మనం చూడగలం ప్రసంగి గ్రంథము ఎనిమిదో అధ్యాయం మొదటి వచ్చిన ఈ విధంగా రాయబడింది ప్రేమైన వాళ్ళ ప్రసంగి గ్రంథము ఎనిమిదో అధ్యాయము మొదటి వచ్చినములో నేను చదువుతున్నాను చక్కగా ఆలకించండి ఎనిమిదో అధ్యాయం మొదటి వచ్చిన జ్ఞానంతో సములైన వారెవరు జరుగువాటి భావమును ఎరిగి ఎరిగిన వారెవరు మనుషుల జ్ఞానము వారి ముఖమునకు తేజస్సునిచ్చును దాని వలన వారి మోట తన మార్చబడను కాబట్టి ఇక్కడ వెలుగు ఏంటి అంటే జ్ఞానం వెలుగు ఏంటి ఇక్కడ జ్ఞానం ఆ జ్ఞానం వలన మన జీవితంలో ఉన్నటువంటి మోటుతనం మార్చబడుతుంది మన బ్రతుకు మార్చబడుతుంది మనం నిర్దోషులుగా మార్చబడదానికి అవకాశం ఉంది కాబట్టి ఈరోజు అనేకులు మోటుతనంగా ప్రవర్తిస్తున్నారు అర్థమైందా నా లాంటి మోటు వాళ్ళు ఉన్నారు దేవుని ప్రజలను గుర్తించలేని వారు దేవుని గుర్తించలేని మోటు వాళ్ళు ఉన్నారు అలాంటి వారు నిర్దోషులుగా ఎలా ఎంచబడతారు నా బాలు నిర్దోషిగా ఎంచబడ్డాడు ప్రేమని వాళ్ళ దేవుని చేత మొత్తబడ్డాడు ఈ మోటుతనం తన్ని చీకట్లోకి నెట్టివేసింది ఈరోజు తను ఉద్దేశిగా ఉన్నాడంటే లేడు అయితే మన జీవితంలో నిజమైన వెలుగు ఏంటి అంటే జ్ఞానం ఆ జ్ఞానం మన జీవితంలోకి వచ్చినప్పుడు మన జీవితంలో ఉన్నటువంటి మోటుతనం అంతా పోతుంది అప్పుడు మన జీవితం ఎలా ఉంటుందంటే మధ్యాహ్నం కాలం వలె మన నిర్దోషత్వాన్ని దేవుడు రుజువుపరచగలడు అంతమాత్రమే కాదు ప్రేమని వాళ్ళరా ఇంకా బైబిల్ గ్రంథంలో మనం చూస్తూ వెళ్తే అందుకే దానిల గురించి దాని గ్రంథం పన్నెండో అధ్యాయం మూడవ వచ్చినములో ఆ మాట కూడా నేను చదవాలని ఇష్టపడుతున్నాను దానిల గ్రంథము పన్నెండో అధ్యాయము మూడో వచనములో ఈ విధంగా రాయబడి ఉంది బుద్ధిమంతులైతే ఆకాశ మండలంలోని జ్యోతులను పోలిన వారే ప్రకాశించెదరు ఇక్కడ వెలుగేంటి బుద్ధి అర్థమైందా ఇక్కడ వెలుగేంటి నిజంగా నీ జీవితంలో నీకు బుద్ధిగిన ఉంటే నువ్వు వెలుగుమయమై ఉన్నట్టే బుద్ధి గల కన్నికులు బుద్ధి లేని వారు కాబట్టి బుద్ధి కలిగిన వారు వెలుగులోకి ప్రవేశించారు బుద్ధి లేని వారు కటిక చీకటిలోకి వెళ్లాల్సిందే బుద్ధిమంతులైతే ఈరోజు నీ జీవితంలో ఉన్న ఉండవలసిన వెలుగు ఏంటి అంటే బుద్ధి సరైనటువంటి దావీద మంచి బుద్ధి కలిగిన వాడు అర్థమైంది అభిగేయులు మంచి బుద్ధి కలిగింది అలాంటి బుద్ధి కలిగిన వారు బైబుల్లో అనేక మంది ఉన్నారు బుద్ధిమంతులైతే ఆకాశ మండలంలోని జ్యోతులను వారై ప్రకాశించదరు బుద్ధి ఉన్నట్లయితే ప్రేమైన వారులారా దానియలకు శ్రేష్టమైనటువంటి దానిల గురించి ఏం రాయబడి ఉంది ఎలాంటి విషయాలు రాయబడి ఉన్నాయి ఆ మాట కనుక మనం ఏం చదివితే ఆ మాట చూడండి దానిలు ఎలాంటి వాడో అందుకే ఆర అధ్యాయము మూడవ వచ్చిన నేను చదువుతున్నాను ప్రేమిని వాళ్ళు ఆలకించండి ఈ దానియేలు అతి శ్రేష్టమైన బుద్ధి గలవాడై అర్థమైందా ఎలాంటి వాడు దానియలు అతి శ్రేష్టమైన బుద్ధి కలిగిన వాడు ఈరోజు నేను నా జీవితంలో ఎలాంటి అందుకే ఆ ప్రాంతంలో బబులంలో ప్రకాశించగలిగాడు అనేకులు దేవుని వైపు తిప్పగలిగాడు రాజులను సహితం కూడా తిప్పగలిగాడు తాను అని తన దేవుడు గొప్పవాడని తన దేవుడు శక్తి కలిగిన వాడని రుజువుపరచాడు ఈరోజు నువ్వు కూడా అలా రుజువు ఇష్టపడుతున్నావా అయితే బుద్ధిమంతుడిగా జీవించు జ్ఞానవంతుడిగా జీవించు జ్ఞానాన్ని ధరించుకో చివరికి ఒక మాట చెప్పి నేను ముగిస్తాను యోహాను ఎలాంటి వాడ తెలుసా యువహాను వార్త ఐదో అధ్యాయం ముప్పై ఐదో వచ్చినములో అతని గురించి దేవుడు ఒక సాక్ష్యం ఇచ్చాడు యోహాను వార్త ఐదో అధ్యాయము ముప్పై ఐదో వచ్చినాల్లో నేను ఈ మాటలు చదువుతున్నాను చక్కగా ఆలోకించండి ప్రియ దేవుని బిడ్డలారా చదువుతున్నా ఆలోకించండి అతడు మండుచు ప్రకాశించుచున్న దీపమై ఉండెను మీరు అతని వెలుగులో ఉండి కొంతకాలము ఆనందించుటకు ఇష్టపడతర్రీ అంటే దేవుని కొరకు మండుతూ ఉండేవాడు ఇదే వెలుగు దేవుని కొరకు ఎలా మండుతూ ఉండేవాడు ఎలా మండుతూ ఉండేవాడు దేవుని కొరకు అంటే ఎలా మండుతూ ఉండేవాడు రండి మతైసువార్త మూడో అధ్యాయం దేవుని కొరకు మండుతూ ఉన్నాడు అందుకే తన జీవితంలో ప్రకాశిస్తూ వచ్చాడు ఎలా మండుతూ వచ్చాడు దేవుని వాక్యాన్ని బోధిస్తూ సత్యాన్ని ప్రకటిస్తూ వచ్చినాడు నేను ముగింపులోకి వస్తున్నాను ప్రేమని వాళ్ళరా రండి మతైసువార్త మూడో అధ్యాయం ఎలా మండుతూ ఉన్నాడంటే మొదటి నుంచి చదువుతున్నాను ఆ దినంలో ఎందు బాప్తి వచ్చి యోహాను వచ్చి పరలోక రాజ్యము సమీపించున్నది మారు మనసు పొందుడని యువతయారణ్యంలో ప్రకటించచ్చు నేను ఎక్కడ ప్రకటిస్తున్నాడు యువతయారణ్యంలో ప్రకటిస్తున్నాడు మండుతా ఉన్నాడు ఏమని ప్రకటిస్తున్నాడు తెలుసా ఏడో వచ్చినాన్ని వచ్చిన నేను చదువుతున్నాను అతడు పరిశీల్లోనూ సర్దుకాయల్లోనూ అనేకులు బాప్తిసం పొందవచ్చు చూసి సర్పసంతానమా రాబో ఉగ్రతను తప్పించుకుంటకు మీకు బుద్ధి చెప్పిన వాడెవడు మారు మనసునకు తగిన ఫలము ఫలించుడి మారు మనసునకు తగిన ఫలం ఫలించాలని ఎంతగానో మండుతా ఉన్నాడు అర్థమైందా అదే అనేకులకి వెలుగ్గా మారుతూ వచ్చింది మండుతూ ప్రకాశించున్న దీపమై ఉన్నాడు అనేకులకి అనేకుల్ని పరిశుద్ధ జీవంలోకి నడిపించిన వాడు యోహాను అనేకులకి ఆ వెలుగును అనగా యేసుక్రీస్తు వారనే వెలుగు దగ్గరికి నడిపించిన వాడు యోహాను యసమయల ప్రియమిత్రమా నీ జీవితంలో కొన్ని అవమానాలు వచ్చిండొచ్చు యేసు బ్రహ్వాన్ని అనేకులు నిర్దోషాన్ని ఒప్పుకోలేకపోయారు చివరికి ఆయన ఏ పాపం లేనివాడని పిలా తొప్పుకున్నాడు అర్థమైపోయింది ఈయన ఏ పాపం లేనివాడని నిర్దోషిని చంపితునన్న ఆ నేరం నా మీద లేకుండా అని చేతులు గడుక్కున్నాడు ఈ సమయంలో ప్రియమైన దేవుని బిడ్డ నువ్వు నిర్దోషిగా కనబడాలంటే నీలో వెలుగు అవసరం ఆ వెలుగు ఈ క్రియల పూర్వకంగా ఉంటే నీ జీవితం ఎంతో దీవించబడుతుంది అటువంటి గొప్ప కృప మన జీవితంలో దేవుడు సాయం కాక మనం కూడా దాని వలె మనం కూడా వ్యూహాను వలె దేవుని కొరకై ప్రజ్వలించడం గాక అటువంటి సహాయాన్ని దేవుడు మనకు గాక దేవుడి పరిశుద్ధ మాటలను గాక